తిరుపతిరావు గారు కేంద్రంలో అధికారం ఉన్నటువంటి మీ పార్టీ దీనికి సంబంధించి రాష్ట్ర రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో తీసుకున్నటువంటి వైఖరి అనేటువంటి చాలా స్పష్టంగా తెలుస్తుంది ఈ విషయం మీద మీ పార్టీ తరఫున ఏ విధమైనటువంటి స్టాండ్ తీసుకుంటారు మీరు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ రాజధాని అంశము నేను మొట్టమొదటగా ఒకటి చర్చ చర్చోప చర్చలు వాదన ప్రతివాదనలు ఇవన్నీ ఏవి ఎలా జరిగినప్పటికి కూడా అది మీడియాలో జరిగినా లేకపోతే మీడియా బయట జరిగినా ఈ రాజధాని అంశం అనేది తేలేది చిట్ట చివరికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కాదు చిట్ట చివరికి న్యాయస్థానాల పరిధిలోనే దీనికి ఒక పరిష్కారం లభిస్తుందని చెప్పేసి నమ్ముతున్న వాడిగా నేను తెలియజేస్తూ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే సోదరులు మాణిక్యాలరావు గారు మాట్లాడిన దాంట్లో నన్ను రెండు విషయాలని ఉటంకిస్తాను ఒకటి వారు ఐదు సంవత్సరాలు అక్కడి నుండే పరిపాలించామన్నారు కాదు సోదర మీరు అక్కడి నుండి మూడున్నర సంవత్సరాలు మాత్రమే పరిపాలించారు అంతకుముందు సంవత్సరం కాలం మీరు అక్కడ హైదరాబాదు హైదరాబాద్ నుండి పారిపోయి రావటం ఇక్కడ రావటం ఇక్కడ బస్సుల్లో చేయటం ఇవన్నీ మనం పక్కన పెడతాం జనానికి తెలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతితో కదే చెప్తున్నాను సార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి అన్నటువంటి ఒక పదాన్ని ఆయన ఉటంకించారు దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను శివరామకృష్ణన్ కమిషన్ వేసిన మాట వాస్తవం వేసిన తర్వాత ఆ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన మాట వాస్తవం ఆ నివేదికలో ఎక్కడైనా క్లియర్గా అమరావతి రాజధానిగా కట్టుకోమని చెప్పేసి ఏమైనా రికమెండేషన్ ఉందా అని చెప్పేసి ఒకటో ప్రశ్న చాలాసార్లు చర్చించాం అది రెండోది రెండవది శివరామకృష్ణన్ కమిషన్ తర్వాత మీరు వేసినటువంటి మీ మంత్రి నారాయణ గారి తాలూకా కమిషన్ విషయం ఏంటి దానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం ఏంటి మీరు అమరావతినిపై నిర్ణయం తీసుకున్నటువంటి కమిషన్ చిట్ట చివరిగా నారాయణ కమిషన్ అవుతుంది తప్పిస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వేసినటువంటి శివరామకృష్ణన్ కమిషన్ అవ్వదు అందులో రికమెండేషన్ లేదు పక్కన పెడదాం పోనీ అయినా సరే మీరు నారాయణ కమిషన్ వేసి దాని నేపథ్యంలోనే మీరు ఒక నిర్ణయం తీసుకొని శాసనసభలో మేము చెప్తాం ఇవాళ ఉన్నటువంటి ప్రధాన ప్రధాన ప్రతిపక్షం ఇవాళ అధికార పక్షంగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఆ రోజు మీతో పాటు భాగస్వామ్యంగా ఉన్నటువంటి మేము కూడా మీ తాలూకా మెజారిటీ మీరు కాబట్టి ప్రభుత్వం మీరు కాబట్టి మీకు అనుకూలంగానే మేము చిన్న పై మైనర్ పార్ట్నర్స్గా మేము ఓకే చేసాం కాదనట్లేదు అంతేకాని కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అనే మాట అయితే ఖచ్చితంగా అది శుద్ధ అబద్ధం రెండవది అవే ఆమోదించింది ఈ ఇదే జగన్మోహన్ రెడ్డి అదే అసెంబ్లీ సాక్షిగా ముప్పై వేల ఎకరాలు అన్నటువంటి ప్రస్తావించిన మాట వాస్తవం మేమేమి కాదనం అదే సందర్భంలో ఎన్నికలలో కూడా ఆయా ప్రాంతాల్లో పర్యటించినప్పుడు రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మరియు అనుచరగానం తాలూకా వ్యాఖ్యలు కూడా మేము గుర్తు చేస్తున్నాం అది కూడా వాస్తవమే ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా దాదాపు ఆరు నెలల పాటు రాజధాని గురించి ఎటువంటి ప్రకటన చేయనటువంటి మాట కూడా వాస్తవమే ఈ వైసీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో చేర్చినటువంటి మాట వాస్తవమే కానీ తరువాత వాళ్ళు ఒకే నిర్ణయంతో వెళ్తున్నారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా ఛాయలు ఈ రాష్ట్రంలో కనబడకూడదు ఒకే ఒక ఏకైక లక్ష్యంతో వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజధాని మీద ఒక రూపాయి కూడా ఆయన అదనంగా ఖర్చు పెట్టడం ఆయనకి ఇష్టం లేక ఇప్పుడు కూడా టెక్నికల్గా టెక్నికల్గా అయితే మాత్రం వాళ్ళు మూడు రాజధానులు అనట్లేదు పరిపాలనా వికేంద్రీకరణ అన్నమాట వాడుతున్నారు మూడు రాజధానులు అనేది వాడుకలో వాడుతున్నదే కాబట్టి మూడు రాజధానులు కాను కూడా కావు ఎందుకంటే హైకోర్టు పెడుతున్నటువంటి కర్నూలు ఒకవేళ పెట్టడం జరిగితే సరే న్యాయపరమైనటువంటివి అది కేంద్ర ప్రభుత్వం తాలూకా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అది జరగాలి హైకోర్టు పెట్టినంత మాత్రాన కర్నూలు న్యాయ రాజధాని కాదు అలహాబాదు లో హైకోర్టు ఉంది కానీ అలహాబాద్ని ఉత్తరప్రదేశ్ రాజధాని అని ఎవరు అనరు రెండో రాజధాని అని అనరు మూడో రాజధాని అనరు అదేవిధంగా శాసనసభ ఏదైతే అక్కడ ఉంచుతామని చెప్తున్నారు ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం శాసన సమావేశాలు శాసనసభ సమావేశాలు జరిగినంత మాత్రాన దాన్ని కూడా రాజధాని అనరు నాగపూర్ లో శాసనసభ సమావేశాలు జరుగుతాయి మహారాష్ట్రకు సంబంధించి కానీ అది రాజధాని అని చెప్పేసి ప్రపంచ పటంలో కానీ భారత పటంలో కానీ లేదు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ నేపథ్యం ఇవాళ వైసీపీ ప్రభుత్వము అక్కడ రైతుల్ని దగా చేస్తున్నటువంటి మాట వాస్తవము కాదని చెప్పట్లేదు కానీ ఇవాళ ఈ పరిస్థితి రావడానికి కారణం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెట్టి ఒక ఎస్ఎఫ్ భవనాలు నిర్మించి తాత్కాలిక భవనాలు తాత్కాలిక రాజధాని అని పేరు పెట్టి తెచ్చుకున్నటువంటి ముప్పు లేకపోతే ఇవాళ ప్రభుత్వం కూడా శుభ్రంగా హ్యాపీగా రాష్ట్రంలో పరిపాలన సాగించుకోవచ్చు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అవసరమైనటువంటి ఇన్ఫ్లాక్కడ ఉంది ఇన్ఫుల ఉంది కానీ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి ఒకే ఒక తప్పిదం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక బ్రహ్మాస్త్రంగా అవకాశం ఇచ్చింది